ఇది హిందీలో పింక్ మూవీగా అమితాబ్ బచ్చన్ గారు తీశారు కదా అప్పుడు సాఫ్ట్గా తీశారు పవన్ కళ్యాణ్ గారి గారి కోసం పవన్ కళ్యాణ్ కోసమే తీశారా అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా అది సాఫ్ట్ కనిపించింది సో యా పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ అనగానే మనకి ఒక పవర్ వస్తుంది కదా ఆ పవర్ ఉంటుంది కదా ఆ పవర్ఫుల్ మనిషి ఆ పవర్ఫుల్ మెసేజ్ చెప్తే మీకు పవర్ఫుల్ గా తీసుకుంటారని అలా చెప్పాం థ్యాంక్ యూ సార్ ఓయ్ చాలా స్వీట్ థ్యాంక్ యూ శ్రీకన్య నెక్స్ట్ ఓ ఏ స్కూల్ అమ్మాయి జిహెచ్ఎస్ అఫ్జల్ గంజ్ ఓకే నీ పేరు కె రామ్యశ్రీ నైన్త్ స్టాండర్డ్ ఎవరిని అడుగుదాం అనుకున్నా ఇప్పటి నుంచే ప్రశ్నలా ఓకే డైరెక్టర్ గారిని మీ దగ్గర మైక్ ఉంచేసుకోండి పర్మనెంట్గా అడగమ్మా సార్ ఈ మూవీ హిందీలో పింక్ మూవీ తీశారు కదా దాన్ని హిందీలో ప్రేక్షకులకు నచ్చేటట్టు చేశారు కదా తెలుగులో మూవీ తీసినప్పుడు ప్రేక్షకులకు నచ్చేటట్టు ఏదైనా జాగ్రత్తలు తీసుకున్నారా అక్కడ ఆడియన్స్ ఆడియన్స్ వేరు ఇక్కడ వెరీ స్మార్ట్ ఓకే యా డెఫినెట్గా ఇప్పుడు అక్కడ ఆడియన్స్ వేరు మన ఇక్కడ ఆడియన్స్ వేరు సో మనకి ఎలా చెప్తే అర్థం అవుతుందో అంటే మనకి ఏంటంటే ఒక సీరియస్ సబ్జెక్ట్ని సీరియస్గా చెప్తే మనం వినాం కొంచెం ఎంటర్టైనింగ్గా ఎంగేజింగ్గా చెప్తే మనకు నచ్చుతుంది అందరూ చెప్పినా వినాం మనం మనకు చెప్పాలంటే ఒక కట్అవుట్ కావాలి మనకి మనం ఏంటంటే మన ఇంట్లో ఎవరు చెప్పినా వినో మన ఫ్రెండ్స్ చెప్పినా వినో మన స్కూల్లో కాలేజీలలో చెప్పినా వినాం ఆయన చెప్తే మాత్రం వింటాం అందు గురించి ఆయన చెప్పడానికి వచ్చారు మీకు థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ పావని ఎవరిని అడుగుదాం అనుకుంటున్నారు అమ్మాయి టాస్ వేస్తుంది పావని ఎవరిని ఏం అడగాలనుకుంటున్నావు నువ్వు క్వశ్చిన అడిగాయి అప్పుడు మైక్ నేను ఇచ్చేస్తాను మేడం క్వశ్చన్ అయితే మేడం ఈ మూవీ మా మాత్రమే అంకితం అన్నారు కదా సార్ కానీ చాలా వరకు మాత్రం అబ్బాయిలకు కూడా అవగాహన పెరిగింది అమ్మాయిల మీద అంటే ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి అమ్మాయిల మీద అనేది మా ఊళ్ళకి అంకితం అన్నా కానీ అబ్బాయి ఇంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు మీరు దానికి ఎలా రెస్పాన్స్ అవుతారని యాక్చువల్గా పింక్లో ఉన్న కంటెంట్ అబ్బాయిలకు సంబంధించింది అది యాక్చువల్గా సో అబ్బాయిలు కంపల్సరీ చూస్తారు కానీ మేము చేసిన మార్పులలో అమ్మాయిలు తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉంది ఇప్పుడు మేడం చెప్పారు కదా మనలో ఉన్న పవర్ మనం రియలైజ్ అవ్వాలి అని అంటే మన హక్కులు ఏంటి మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు మనం మన వాయిస్ని రేజ్ చేయాలి సో మేము జస్ట్ మెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉమెన్ ఎలా చూస్తున్నారు అంటే మగవాళ్ళు ఆడవాళ్ళని ఎలా చూస్తున్నారు వాళ్ళ చూపుని వాళ్ళు చూసే దృష్టిని మార్చుకోమని ఎలా చెప్తున్నామో అలానే అమ్మాయిగా మీకుగా కొన్ని హక్కులు ఉన్నాయి మీకు అన్యాయం జరిగినప్పుడు మీరు తిరగబడాలి లేదా మిమ్మల్ని ఎవరన్నా అన్నారనుకోండి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ ఇది కానీ మీలో ఉన్న ఒక పవర్ని మీరు రియలైజ్ అవ్వండి మగువా ఇది నీ విజయం అని చెప్పాము మేము మీరు అది రియలైజ్ అవుతే నీ విజయం మీరు విజయం సాధిస్తారు థ్యాంక్ యూ